Namaste, welcome to Mom's Recipes. Iroju recipe paneer butter masala alage pulka ela tayaru cheyalo chuddam. First curry ki avasaramaina masala ready cheskundam. Ullipayalu 4 nunchi 5 medium size, tomato 3 to 4, inka allam vellulli అన్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇవి ఫ్రై చేయడానికి వీలుగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. చిన్నగా ఉంటే తొందరగా ఫ్రై అవుతుంది. వెల్లుల్లి 10 నుంచి 12 రెబ్బలు, అల్లం ఒక చిన్న ఫింగర్ సైజ్ అల్లం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పుల్కాకు అవసరమైన పిండి కలుపుకుందాం. 2 కప్పుల ఆటా తీసుకుంటున్నాను, గోధుమ పిండి, తగినంత ఉప్పు. ఈ పిండిలో 1 to 2 స్పూన్స్ ఆయిల్ లేదా పాలు వేసి కలిపితే బాగా మెత్తగా వస్తుంది. లేకున్నా ఉత్త వాటర్తో కొంచెం కొంచెం ఇలా తడుపుకుంటూ కలుపుకుంటూ ఉంటే అవి అప్పుడు కూడా పుల్కా కానీ చపాతీ కానీ సాఫ్ట్గా వస్తుంది. ఒకేసారి వాటర్ వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేస్తూ మెల్లగా కలుపుకోవాలి. పెరుగు యాడ్ చేస్తే కూడా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ కలపడానికి కష్టంగా ఉండి ఎక్కువ స్టిక్కీగా ఉంటే కొంచెం ఆయిల్ చేతిలో వేసుకొని అప్పుడు పిండి కలిపితే ఎక్కువ అతుక్కోకుండా ఉంటుంది. కానీ అవసరమైనంత వరకు వాటర్తోనే ఇలా కలుపుకోవచ్చు. కలిపిన తర్వాత మూత పెట్టి ఒక మినిమం 1/2 అవర్ అలాగే పెడితే కొంచెం పిండి సాఫ్ట్గా అయ్యి పుల్కా కానీ చపాతీ కానీ బాగా పొంగుతూ వస్తుంది. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేద్దాం. పాన్ పెట్టుకొని 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ అవసరమైనంత చెక్క, లవంగం. చెక్క యాక్చువల్గా ఒకటే సరిపోతుంది, నేను ఇక్కడ 2 ఎక్కువైంది. యాలకులు, బిర్యానీ ఆకు, సోంపు. తర్వాత అల్లం, వెల్లుల్లి. అల్లం తక్కువ ఉండాలి వెల్లుల్లి కంటే. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మళ్ళీ మిక్సీలో వేసుకుంటాం. తర్వాత పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు. కరివేపాకు ఆప్షనల్. నార్మల్గా ఇది ఆనియన్ పేస్ట్, టొమాటో పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలా సపరేట్ సపరేట్గా కూడా చేసుకోవచ్చు. ఆనియన్స్ని బాగా వేయించాలి, కొంచెం కూడా పచ్చివాసన ఉండకూడదు. బ్రౌనిష్ వచ్చేంత వరకు మధ్యలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, అందుకే సన్నగా తరుక్కుంటే కొంచెం తొందరగా వేగుతుంది. ఆనియన్ పేస్టు, టొమాటో పేస్టు సపరేట్ సపరేట్గా కూడా చేసుకోవచ్చు. కొత్తిమీర కూడా ఆప్షనల్, కానీ మసాలాతో ఇలా కొత్తిమీర కూడా వేయిస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఒకవేళ ఫస్ట్ టైం ట్రై చేసేటట్లుంటే ఆనియన్ పేస్ట్ సపరేట్గా, టొమాటో సపరేట్గా కూడా ఫ్రై చేసి పేస్ట్ సపరేట్గా పెట్టుకుంటే మనకు కావాల్సినంత పేస్ట్ అంటే పులుపు ఎంత పడుతుందో చూసి కలుపుకోవచ్చు. లేదంటే ఇలా ఒక్కసారిగానే ఫ్రై చేసేయచ్చు. కర్రీ ఇంకా టేస్టీగా రావాలంటే జీడిపప్పు, బాదం పప్పు 10 పప్పుల వరకు నానబెట్టి వాటిని కూడా పేస్ట్ చేసుకుని కలపచ్చు, లేదా వీటితో పాటే ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. నార్మల్గా రెస్టారెంట్స్లో ఈ ఆనియన్ పేస్ట్, టొమాటో పేస్ట్ రెడీగా పెట్టుకుంటారు. ఎప్పుడు ఏ కర్రీకి అవసరమైనంత తీసుకొని మిక్స్ చేస్తారు. అలాగే మనం కూడా ఇంట్లో కూడా అలాగే చేసుకోవచ్చు. పన్నీర్ కర్రీ, మష్రూమ్ కర్రీ, అలా ఏ మసాలా గ్రేవీకైనా ఇది సరిపోతుంది. వేగిన తర్వాత చల్లార పెట్టి దాన్ని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత సేమ్ ప్యాన్లో మళ్ళీ 2 to 3 స్పూన్స్ ఆయిల్. ఇది పేస్ట్ ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ బాగానే పడుతుంది, బట్టర్ ఆప్షనల్.
బట్టర్ అయినా వేసుకోవచ్చు, లేకుంటే ఆయిల్ ఇంకొక 1 to 2 spoons ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఒకవేళ సపరేట్ సపరేట్ పేస్ట్ కానీ చేసుకుంటే ఫస్ట్ ఆనియన్ పేస్ట్ వేసేసి టొమాటో పేస్ట్ కావాల్సినంత చూసి కలుపుకోవచ్చు. ఇది కొత్తిమీర కరేపాకు అన్నీ వేసినాం కాబట్టి కలర్ కొంచెం గ్రీన్ రెడ్ అన్నీ మిక్స్లో వచ్చింది. అవి లేకుండా వేస్తే కొంచెం టొమాటో కలర్లో వస్తుంది పేస్ట్. కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తగినంత ఉప్పు, కొంచెం వేగనిచ్చి ఇంకా అవసరమైనంత కారం కలుపుకోవచ్చు. పసుపు, కారం, కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, ఇంకా కావాలంటే గరం మసాలా కొంచెం కలుపుకోవచ్చు. నేను వేయట్లేదు ఎందుకంటే పన్నీర్ కర్రీ కదా, కొంచెం మసాలా తక్కువే పడుతుంది. కలర్ కోసం రెస్టారెంట్స్లో అయితే ఫుడ్ కలర్ కలుపుతారు, మీకు అవసరమైతే అది మిక్స్ చేసుకోవచ్చు. నార్మల్గా హోమ్ మేడ్ పౌడర్స్ అయితే ఇంచుమించు ఇలానే కలర్ వస్తుంది. పచ్చివాసన పోయేంత వరకు ఇంకొంచెం వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని అలాగే మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి. కొంచెం షుగర్, మసాలా కర్రీస్లో కొంచెం షుగర్ యాడ్ చేస్తే ఆ టేస్ట్, ఆ పులుపు అన్నీ సెట్ అయిపోతాయి. ఇప్పుడు పన్నీర్ యాడ్ చేస్తున్నాను. ఇది బయట ఇంట్లో పన్నీర్ కాదు, ఒకవేళ బయట నుంచి తీసుకున్నా కూడా ప్యాకెట్లో నుంచి తీసిన తర్వాత ఒకసారి వాష్ చేసి కట్ చేయండి, లేదా కట్ చేసిన తర్వాత కూడా వాటర్లో వేసి వాష్ చేస్తే ఆ ఎక్స్ట్రా పౌడర్ కానీ పైన పక్క స్టిక్కీగా ఉంటుంది, కొంచెం అదంతా క్లియర్ అయిపోతుంది. పన్నీర్ కావాలంటే కొంచెం ఘీ కానీ బట్టర్ లేదా ఆయిల్లో కూడా కొంచెం ముందే ఫ్రై చేసుకొని కూడా కలుపుకోవచ్చు. నేను డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. ఇక స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర అండ్ మిల్క్ క్రీమ్తో ఇలా గార్నిష్ చేసుకోవచ్చు. మనకి ఇంట్లో మిల్క్ క్రీమ్ అవైలబుల్ లేకపోతే తిక్కు పెరుగుని బాగా గిల్ల కొట్టి ఇలా తిక్కుగా వేసుకుంటే పెరుగు వేస్తే కూడా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పుల్కాస్ రెడీ చేసుకుందాం. నానిన తర్వాత ఇలా కావాల్సినంత సైజు ఉండలు చేసుకొని నార్మల్ చపాతీ ఇలాగా ప్రెస్ చేసుకోవడమే, మరీ పల్చగా కాకుండా కొంచెం కొంచెం లైట్ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇంకా చపాతీ వేయించడానికి ప్యాన్ పెట్టేసి పక్కన మనం పుల్కా అనుకున్నాం కాబట్టి డైరెక్ట్గా అట్లాగే స్టవ్ పైన అలాగే చేయొచ్చు, లేదా ఇలా స్టాండ్ ఉంటే ఇలా యూస్ చేసుకోవచ్చు. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత రెండు వైపులా జస్ట్ అలా వైట్ బబుల్స్ వచ్చేంత వరకు వేయించుకోవాలంతే, జస్ట్ ఒక 5 seconds అలా పడుతుంది. తర్వాత ఇలా డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేసేయచ్చు, హోల్డర్తో తిప్పించవచ్చు, నాకు ఇలా చేతితోనే అలవాటు. ఇలా రెండు వైపులా కాల్చుకోవడమే. చూడండి ఆయిల్ ఏం లేకపోయినా బాగా సాఫ్ట్గా మెత్తగా వస్తుంది. ఇలా వేడిగా హాట్ ప్యాక్లో కానీ లేదా క్లాత్లో కానీ కవర్ చేసి పెడితే బాగా సాఫ్ట్గా ఫ్లఫీగా ఉంటాయి. కానీ అవసరమైతే కొంచెం ఘీ అప్లై చేసి కాలిన తర్వాత అలాగే స్టోర్ చేస్తే అప్పుడు ఇంకా సాఫ్ట్గా అవుతాయి. జస్ట్ అలా లైట్గా కాలాలంతే. సో పన్నీర్ బటర్ మసాలాకి ఎప్పుడు బటర్ నాన్, కుల్చా అలా రెస్టారెంట్లో ట్రై చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇంట్లో ఇలా ఆయిల్ లేకుండా పుల్కాస్తో తీసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. చూడండి అసలు ఒక్క 1 drop ఆయిల్ కూడా అవసరం లేదు.
ఒకవేళ ఫస్ట్ టైం ట్రై చేసేటట్లుంటే పుల్కాస్కి ఇలా స్టాండ్ ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది. ఫైర్ పైన డైరెక్ట్గా అయితే కొంచెం తిప్పించడానికి కష్టం అవుతుంది. అంతే, ఇంకా మన పుల్కాస్ రెడీ అయిపోయింది. సో పుల్కా విత్ పన్నీర్ బటర్ మసాలా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.